ఇలాంటివి లేవు కాబట్టి వీటి మీద కుళ్ళు వచ్చేస్తుంది నాకు కుళ్ళు. సో 1 2 3 చూమంతర్ కాలి చుక్ చుక్ చుక్. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? కొంచెం యాక్టివ్ చెప్పరా, ఇప్పుడు ఈరోజు చూపించిపోయేది ఇంకా యాక్టివ్ అవుతావు చూసి నువ్వు తెలుసా. సో అందరికి నమస్తే, ఈరోజు ఒక స్పెషల్ ఐటమ్ మీకు అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. అది పిల్లలకి బాగా ఎగ్జైటింగ్గా ఉంటుంది, అందుకే మా ప్రపంచంతో పాటు ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను అనమాట. అదేం లేదు, మనం సుత్తి లేకుండా డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. ఇదే అది ఆర్బూట్ అవర్ ఎర్త్. ఇది ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లోబ్ అనమాట. దీని రేట్, ఇది ఎలా పనిచేస్తుంది అన్ని ఈరోజు మీకు చూపిస్తాను. సో అసలు స్కిప్ కాకుండా మొత్తం చూడండి, బికాజ్ ఇందులో చాలా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అంతా చేస్తే పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా, ఎంజాయ్ చేస్తూ లెర్న్ చేసే విధంగా ఇది ఉంటుంది. కాబట్టి ఓపెన్ చేసేద్దామా ప్రభంజన్? అదే ఈ జంతువులు వస్తాయి, ఇదిగో ఇందులో ఇలా జంతువులు అవి వస్తాయండి, యానిమల్స్ అన్ని చూసుకోవచ్చు అని చెప్పాను కదా. మా ప్రభంజన్ ఇది చూసి ఓన్లీ జంతువులే వస్తాయనుకుంటాడు, కానీ ఇందులో చాలా ఉన్నాయి. మీకు బాక్స్లో చూస్తే ఇక్కడ రాసింది జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, సోషల్ సైన్స్, కల్చరల్ సెన్సిటివిటీ. మా చిన్నప్పుడు ఏంటంటే జస్ట్ గ్లోబ్ చూసి ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ అనుకుంటాం. ఇప్పుడంతా అడ్వాన్స్డ్ కాబట్టి మొబైల్స్ వచ్చేసి. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే మన గ్లోబ్లో కూడా అక్కడ ఎలాంటి జంతువులు ఉంటాయి, అక్కడ ఏ ప్లేసెస్ ఉంటాయి, ఎలాంటి బిల్డింగ్స్ ఉంటాయి. ఇందులో చూసారు కదా యానిమల్స్, వంటగా కల్చర్స్, మ్యాప్స్, మాన్యుమెంట్స్, అక్కడ ఎలాంటి ఉంటాయి, ఇన్వెన్షన్స్ అంటే ఆ ఊర్లో ఎలాంటి ఇన్వెన్షన్స్ జరిగాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈజీగా పిల్లలకి నాలెడ్జ్ వచ్చే విధంగా దీన్ని తయారు చేశారు. ఇది షిఫు వాడుదనమాట, షిఫు అనే కంపెనీది. సో ఫస్ట్ బాక్స్ మీద చూసుకుంటే మనకి ఆర్బూట్ ఎర్త్ ఏ మల్టీ అవార్డ్ విన్నింగ్ ఎడ్యుకేషనల్ టాయ్. ఇది టాయ్ లా ఉంటుంది బట్ ఎడ్యుకేషనల్ టాయ్, ఇందాక నేను చెప్పిన విధంగానే. సో ఇందులో మనకి ఏంటంటే ఒక గ్లోబ్ ఉంటుంది, స్టిక్కర్స్ ఉంటాయి, అండ్ హెల్ప్ గైడ్, మనం ఎలా వాడాలి అనే గైడ్ ఉంటుంది. ఒక పాస్పోర్ట్ లాంటిది ఇస్తారు, అంటే పిల్లలు ఏంటంటే మేము ఆ కంట్రీ వెళ్ళాం, సో పాస్పోర్ట్ కి ఒక స్టాంప్ వేయాలి, వీసా వచ్చింది అన్నట్టు అనుకోవడానికి ఒక స్టాంప్ కూడా ఉంటుంది. ఇది మనకి ఐఓఎస్ లో అంటే యాపిల్ డివైసెస్ లో పనిచేస్తుంది, అండ్ ఆండ్రాయిడ్ డివైసెస్ లో పనిచేస్తుంది. బట్ ఆండ్రాయిడ్ డివైసెస్ లో ఏంటంటే ప్రత్యేకంగా లేటెస్ట్ డివైసెస్, అంటే 3GB కన్నా ఎక్కువ ర్యామ్ ఉన్న దాంట్లోనే ఇది వర్క్ అవుతుంది. బికాజ్ ఆ ప్రాసెసింగ్ అంత ఉంటుంది కదా, ఆగ్మెంటెడ్ రియాలిటీ బొమ్మలు అవి కనిపించడం, ఆ గ్రాఫిక్స్ ఉండడం వల్ల కొంచెం ర్యామ్ ఎక్కువ ఉండాలి. ఐఓఎస్ లో కూడా ఏంటంటే ఐప్యాడ్ లో పనిచేస్తుంది, ఐఫోన్ లో పనిచేస్తుంది. ఐఫోన్ వచ్చి 6, ఐఫోన్ 6 కన్నా ఎక్కువ వెర్షన్ సార్, 6 తర్వాత ఇప్పుడు వచ్చే 11, 12, 13 వీటన్నిటిలో కూడా పనిచేస్తుంది అనమాట. ఐప్యాడ్ అనేది ఐప్యాడ్లో కూడా మనకి 5th generation అండ్ అబోవ్, అండ్ ఐప్యాడ్ ఎయిర్లో అయితే అన్ని మోడల్స్, ఐప్యాడ్ ప్రోలో అయితే అన్ని మోడల్స్లో పనిచేస్తుంది. మనకి ఏమైనా దీంట్లో డౌట్స్ ఉన్నా సరే www.playshifu.com వెళ్ళి అక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఇది ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటే మాకు అర్థం కాదు కదా అని కూడా అనుకోవచ్చు, బట్ ఇది వరల్డ్ వైడ్గా ఎవరైనా వాడచ్చు, ఎందుకంటే దీంట్లో మల్టీ లాంగ్వేజ్ ఫెసిలిటీ ఉంది యాప్లో. ఆ యాప్ గురించి చెప్తాను. ఆ యాప్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది అన్బాక్స్ చేసిన తర్వాత మనం మొత్తం చూద్దాం. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. అందులో ఏముంది అంటే బయట రాయడం వేరు, లోపల వేరు ఉంటుంది కదా, మనకు బొమ్మలు వేరే కనిపిస్తాయి, అలా కాకుండా కరెక్ట్గా ఉందా లేదా చూద్దాం. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం ప్రభంజ. డన్, నువ్వు ఓపెన్ చేస్తా, నేను ఓపెన్ చేయాలా? డన్, ఓకే. గ్లోబ్ ఇచ్చారు, పాస్పోర్ట్, పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఇచ్చారు, అండ్ పాస్పోర్ట్కి స్టాంప్ చెప్పాను కదా, స్టాంప్ ఉందన్నమాట. సో ఏం లేదు, మొత్తం ఖాళీ. సో ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టేద్దాం, ఫస్ట్ దీన్ని చూద్దాం. ఓకే, నువ్వు ఓపెన్ చేస్తావా? సో 1 2 3 చూమంతర్ కాలి చుక్ 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 చుక్. కావాలేదు ఏంటరా, ఇంకేదైనా మంత్రం చెప్పు. ఓపెన్, ఓపెన్ అంటే మంత్రం ఏంటి? సరే నేను ఒక మంత్రం చెప్తాను. ఓం అబ్రక్ దాబ్రా జుమ్ 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 ఖుల్ జా సిమ్. ఎస్, అయిపోయిందా? ఓకే, ఇప్పుడు ఇది నార్మల్గా గ్లోబ్ ఉంది. ఓకే, ఈ గ్లోబ్లో ఇక్కడ పడవలు ఇవన్నీ కూడా చక్కగా బొమ్మలు వేశారు పిల్లలకి. మనం మామూలుగా అయితే ఈ గ్లోబ్లో ఆ దేశాలు, ఐ మీన్ కంట్రీస్, వాటి యొక్క క్యాపిటల్స్, సిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో మనకి ఏ నేమ్స్ ఏమి లేవు, ప్రత్యేకంగా మనం చదువుకోవడానికి ఏం లేదు. ఓన్లీ ఇదంతా ఎలా ఆపరేట్ అవుతుందంటే మనకు ఒక మొబైల్ ఉండాలి, ఇందాక చెప్పాను కదా, ఆండ్రాయిడ్ కానీ యాపిల్ కానీ ఏదైనా డివైస్ అవ్వచ్చు, ఒక హైయర్ ఎండ్ మొబైల్ ఉంటే దాంట్లో దీని యొక్క యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ పేరు వచ్చి ఆర్బూట్ ఎర్త్ యాప్, అంటే ఏదైతే దీని యొక్క పేరు ఉందో అదే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే నేను ఐప్యాడ్లో, ప్రస్తుతానికి ప్రపంచది కదా ఇది, దీంట్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసి లాగిన్స్ ఇచ్చి అన్ని చేసి పెట్టాను, అంటే మీకు బోర్ కొట్టుకుంటా. వాడు పెట్టాడు, ఇప్పుడైనా
దాని లాగిన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నేను మీకు ఏదైనా స్క్రీన్ రికార్డింగ్ లో కానీ చూపిస్తాను. అంటుంది అంటుంది. సో అది సింపుల్ అన్నమాట. సో ఇది మనం ఎప్పుడైతే ఆన్ చేస్తాం, మావాడు ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేశాడు, ఛాలెంజెస్ ఏవో చేసేసాడు అన్నమాట. ఓకే, ఏదో ఛాలెంజెస్ ఇస్తుంది సరదాగా పిల్లలకి కాస్త ఎంటర్టైనింగ్ గా ఉండడం కోసం, ఎంగేజింగ్ గా ఉండడం కోసం ఇస్తుంది అనమాట. ఇక్కడికి ఆల్రెడీ ట్యూటోరియల్ ఉంటుంది. ట్యూటోరియల్లో ఏంటంటే మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అన్నీ ఉంటాయి. ఇది నేను చూపించే ముందు దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి చెప్తాను. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది, లైక్ అంటే సాలిడ్గా ఉంది. బేస్ కూడా ఏమి ఇచ్చారంటే మనకి కింద రబ్బర్ ఇది ఇచ్చారు, దానివల్ల మనం తిప్పినప్పుడు కదిలిపోవడం ఇలా పట్టుకోవడం అది ఉండదు, జస్ట్ ఇలా అంటుంటే సింపుల్గా స్మూత్గా ఉంది. అండ్ క్వాలిటీ బాగుండడం వల్ల ఏంటంటే ఇక్కడ గరగర సౌండ్ కానీ డిస్టర్బెన్స్ కానీ లేదు. ఎలా ఉంది ప్రభుజ్ఞ, బాగుంది కదా? ఏం షేపు? స్పెరికల్. స్పెరికల్ అదే అదే స్పియర్. ఇంకా యాప్ పూర్తిగా చూసే ముందు మనకి మిగతా ఏమి ఇచ్చారు అనేది చూపించాలి కాబట్టి మనకి ఇక్కడ ఏంటి అంటే ఒక స్టాంప్ ఇచ్చారు. స్టాంప్ ఇదేదో ఉంది, ఇంప్రెసివ్ అని రాసి ఉంది. దీనికి ఇది ఉంది కదా, ఇక్కడ మామూలు తీస్తే ఇది స్టాంప్ అనమాట. లైక్ మనం ఎక్కడైనా వేస్తే ఇలా పడింది, అలా స్టాంప్ ఉంటుంది. నీకు ఇక్కడ వేద్దాం తర్వాత ఓకే. ఎలా ఉంది? మా ప్రభంజనికి ఇంప్రెసివ్ అనే ఒక స్టాంప్ అయితే వేశాను, ఎందుకంటే వాడికి మిగతా చూపించింది. అవును, నాకు ఎక్కువ అయిపోయింది, నీ మొహానికి వేసేస్తా. ఓకే, ఇది ముందు క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి అందాక దాచుకోవాలి, బికాజ్ హ్యూమిడిటీ అదే ఉంటుంది కదా, తనలు పాడవకుండా కవర్ ఇచ్చారు చక్కగా. పెట్టేద్దాం ఫస్ట్. నెక్స్ట్ ఏంటి అంటే పాస్పోర్ట్. సో ఈ పాస్పోర్ట్ ఏంటంటే మనం ఏ కంట్రీకి అయినా వెళ్ళాలి అంటే ఫ్లైట్లో పాస్పోర్ట్ అది కంపల్సరీ. ఇదేంటంటే సరదాగా అన్ని కంట్రీలని ఇక్కడే చూసేయచ్చు, అన్ని మాన్యుమెంట్స్ ప్లేసెస్ యానిమల్స్ని ఇక్కడే చూసేయచ్చు కాబట్టి పిల్లలు ఏంటంటే సరదాగా ఒక చిన్న గేమ్ లాగా ఎంటర్టైనింగ్గా ఉండడం కోసం ఇది ఎడ్యుకేషనల్ టాయ్ కాబట్టి ఇది ఇచ్చారనమాట. దీంట్లో మనకేంటంటే మన సరదాగా ఇక్కడ పేర్లు అది రాసుకోవచ్చు, పిల్లల పేర్లు అది రాసుకుని ఇది నాది అన్నట్టు పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ మై ఫేవరెట్ ప్లేసెస్, సో ఐ విజిటెడ్ ఇలా ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టిక్కర్ ఫ్లాగ్ హియర్ అని ఉంది. సో ఇక్కడ మనం ఏ కంట్రీకి అయితే ఫస్ట్ వెళ్తామో ఆ కంట్రీ యొక్క ఫ్లాగ్ని ఇక్కడ పెట్టేసి దీనికోసం స్టిక్కర్స్ ఇచ్చారు కదా, ఆ స్టిక్కర్స్ని మనం ఇక్కడ అంటించుకోవచ్చు అనమాట. ఇవ్వచ్చు వాటి కోసం ఏంటంటే ఫ్లాగ్స్ అవన్నీ కూడా మనకి ఇందులో ఉంది ఇందులో కదా. ఎస్, ఇందులో మనకి స్టిక్కర్స్ అవి ఇచ్చారు, లైక్ ప్రిపేర్ టు టేక్ ఆఫ్. చూద్దాం ఏమేమి ఇచ్చారు. ఇది బోర్డింగ్ పాస్, సరదాగా వెళ్ళి టికెట్ చింపినట్టుగా ఎవరికి ఇచ్చి మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం అంటే హోమ్ టు వరల్డ్ అని రాశారు. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, లైక్ స్టిక్కర్ యొక్క క్వాలిటీ అనేది. ఎక్కడైనా పాస్పోర్ట్లో పెట్టుకోవడమే, టోటల్ బంచ్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమో ప్లేసెస్ ఉన్నాయి, ఏ దేశం ఆ దేశం స్టిక్కర్స్ ఉన్నాయి, ఏ ప్లేసెస్ వెళ్తున్నాం అన్నట్టు. లండన్ కానీ రోమ్ కానీ ఇలా స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫ్లాగ్స్, ఫ్లాగ్స్ అయితే చాలా కంట్రీస్ ఇచ్చారు, అర్జెంటీనా చైనా ఫ్లాగ్స్ ఇలా చాలా దేశాలు రకరకాల కంట్రీస్ ఉన్నాయి. ఇండియా ఉందా? అదే చూస్తున్నాను, అన్ని చూపించి ఒకసారి ఇండియా చూపిద్దాను. ఇండియాలోనే ఉన్నాం కాబట్టి ఓకే. ఇండియా అంట మన దేశం కాబట్టి మన దేశం ఫ్లాగ్ ఎక్కడుందో చూపిద్దాం. ఓకే, మన ఇండియా చూద్దాం అంతేనా? ఇండియా. సో ఇండియా ఫ్లాగ్ ఎక్కడుంది, మనం ఎక్కడే ఉన్నాం కాబట్టి ఇండియాకి వెళ్ళినట్టుగా వెంటనే పెట్టేసుకోవడమే. ఆ స్టిక్కర్ మనం పాస్పోర్ట్లో బోర్డింగ్ పాస్ స్టిక్కర్స్ అవన్నీ అంటించి ఇది సరదాగా ఫిల్ అయ్యేంత వరకు మనం ఆడుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం తెలుసుకోవచ్చు కూడా. సో ఇవైతే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే హెల్ప్ గైడ్, అంటే మనం ఎలాగ దీన్ని చేయాలి, యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంతో ఎలా చూడాలి, ఎలా ఎంటర్టైన్ అవ్వాలి, 4 games of fun ఎలా ఆడాలి, లైక్ మిస్టరీస్ ఉంటాయి, టూర్ ఉంటుంది, అండ్ ఎంగేజింగ్ ఎవ్రీవన్, ఒకో పార్క్, బ్యాలెన్స్ ద ఎకో సిస్టమ్ ఇన్ యువర్ నేషనల్ పార్క్. మామూలుగా కొన్ని గేమ్స్ ఉంటాయి, విత్తనాలు నాటడం ఇదంతా ఉంటాయి కదా, అలాంటిదే ఇక్కడ ఒక గేమ్ ఇచ్చారు. క్విజ్ కూడా ఇచ్చారు, దానివల్ల ఏంటంటే జనరల్ నాలెడ్జ్ పెరిగినట్టుగా క్విజ్ ఉంటుంది కాబట్టి. సో ఇందులో అన్బాక్సింగ్ చేస్తే మనకున్నవైతే ఇవి. సో ఇది మీరు తీసుకున్నాక ఖచ్చితంగా మీకు అన్ని తెలుస్తుంది. లేదు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే www.playshifu.com దానికి వెళ్తే మీకు మొత్తం అన్నీ తెలుస్తుంది. ఇలాంటి టాయ్స్ చాలా రకాలు ఉన్నాయి అందులో. అండ్ ఇది కొలాబరేషన్ కాదు, జస్ట్ మేము కొన్నాం కాబట్టి ఇందులో ఉండదంతా మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఏం చేద్దాం, ఏదో ఆడదాం.
సో ఇప్పుడు వీడు ఫస్ట్ గేమ్ ఆడదాం అంటున్నాడు. గేమ్ కన్నా యాప్ ఎలా పనిచేస్తుందో అది చూపిద్దాం. ఓకే, ఇది ఒక సర్కిల్ ఆఫ్ హోకో అనేది ఏంటంటే ఒక గేమ్ అనమాట. ఎంగేజ్ చేసి పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి వాడే గేమ్. సో ప్లాంట్స్ అండ్ ట్రీస్ అని ఉంది. ఇవన్నీ ట్యూటోరియల్ అనమాట. మనకి ట్యూటోరియల్ వద్దు అనుకుంటే ట్యూటోరియల్ని క్లోజ్ చేసేసి డైరెక్ట్గా బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆగ్మెంటెడ్ రియాలిటీ మా ప్రభంజన్ చూడండి. ప్రభంజన్ అని పేరు కూడా పెట్టేసుకున్నాడు. ఓకే, అంటే మనకి ఇందులో ఉన్న దాంట్లో టూర్ ఉంది, మిస్టరీస్ ఉన్నాయి, క్విజ్ ఉంది, ఎక్స్ప్లోర్ ఉంది, ఓకో పార్క్ ఉంది. సో ఇక్కడ మనకి టూర్కి వెళ్దాం అనుకుందాం. సపోజ్ టూర్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ టూర్ నొక్కాం. ఓకే, ఇప్పుడు ఇది పెట్టాం, యానిమల్స్ అని వచ్చింది. యానిమల్స్ ప్లే టూర్లో ఏంటి, టూర్ మోడ్ వర్క్స్ వితౌట్ ఫిజికల్ గ్లోబ్. గ్లోబ్ లేకపోయినా సరదాగా చూసుకోవడానికి మనకైతే ఇక్కడ గ్లోబ్లో కనిపిస్తుంది, లైక్ ఏమేమి యానిమల్స్ ఉన్నాయి. మనం ప్యాన్ చేయడం, జూమ్ చేయడం అన్నీ ఉన్నాయన్నమాట. ప్యాన్ అంటే ఇట్ చేయాలి అని మామూలు రాశారు పిల్లలకి ఈజీగా ఉండడం కోసం. ఓకే, ఇప్పుడు యానిమల్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఒకసారి అయితే చూద్దాం ఎలా ఉంటుందో. నాకు ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే నాకు ఫస్ట్ టైమే. మా చిన్నప్పుడు ఇలాంటివి లేవు కాబట్టి ఇటు మీద కుళ్ళు వచ్చేస్తుంది. కుళ్ళు అంతే, నేనే ఆడుకుంటాను ఇలా. ఓకే, చూద్దామా ఎలా పనిచేస్తుందో.